విజయానికి 7 మెట్లు, ఆశయానికి 5 మెట్లు అనగానే పుస్తకం కాస్త కాస్ట్ ఎక్కువైనా సరే కొంటాం. టికెట్ కొనుక్కొని మరీ ఆడిటోరియంలో విన్న ప్రసంగం నచ్చుతాయి, గూస్ బంప్స్ వస్తాయి. రేపటి నుండి నేనేంటో చూపిస్తా, పూర్తిగా మారిపోతాం అంటాం, బయటకు వస్తాం. కానీ బయటికి రాగానే మళ్ళీ షరా మామూలే. ఆ ఆడిటోరియంలో ప్రసంగం ఇచ్చే వ్యక్తి సాధారణ మనిషే, మరి ఆ మాటకి ఎందుకంత విలువ? అదే చెట్టు కింద చెప్పే ఒక పెద్ద ఆయనవి చెవులకు ఎక్కవు. నువ్వు ఎంత మేధావి అయినా చాణక్యుడు అయినా నోటి మాటకు విలువ పెంచుకోకపోతే ఈ సొసైటీలో సోది చెప్పేవాడిగే మిగులుతావు. అసలు నువ్వెంత విలువైన మాటలు చెప్పినా నిన్నొక సొల్లుగాడుగా ఈ సొసైటీకి పరిచయం చేసేది ఎవరో తెలుసా? నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్సే. కాబట్టి ఉచిత సలహాలు మానుకో, నీ పని నువ్వు చూసుకో, ఇకనైనా మేలుకో. అల్లుడైనా సరే 5 నెలలు అత్తారింట్లో ఉంటే విలువ ఉండదు. అలాగే నువ్వు ఎంత మంచి మాటలు చెప్పినా అతిగే బాగేవాడికి విలువ ఉండదు. నోటి విరోచనాల్ని అదుపులో పెట్టుకో. మనుషులకు అప్పుడప్పుడు దూరంగా ఉండడం నేర్చుకో. నిన్నెవరు హీరోని చేయడం కోసం ఇక్కడ ఎవరు పుట్టలేదు. వీలైతే వెర్రిబాగుని చేస్తుంది ఈ లోకం. నీ మెదడులో వచ్చిన ఆలోచనలకు పదాలకు అక్షర రూపం దాల్చు. ఉచితంగా ఏరీ పంచకు. అప్పుడు నీకు నీ మాటకు విలువ పెరుగుతుంది. థ్యాంక్ యూ.